హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నా పేరు సుష్మా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కర్ణాటక స్పెషల్ బిసిబేలే బాత్ చేస్తున్నాను. సో ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు, లేకపోతే వీకెండ్స్ ఫ్రెండ్స్తో పార్టీ ఉంటుంది, పిక్నిక్ వెళ్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఎందుకంటే హోల్ డే బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. అండ్ ఇది చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, చేసే ప్రాసెస్, ఎంత తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో నేను చూపిస్తున్నా. దాల్ ఒక కప్ తీసుకోండి, 1 కప్ రైస్ అదే కప్లో, 1/2 కప్ చింతపండు రసం, మిర్చి, ఇక్కడ వెజ్జీస్ అంటే మనం తిరువాతకి వేసుకున్న ఐటమ్స్ చూపిస్తున్నా. పొటాటో అంటే 1 ఆలుగడ్డ, 1 సన్నగా తరుక్కోండి. వెజిటేబుల్స్ మీరు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. 1 కప్ మిర్చి, కొత్తిమీర కొంచెం, అనియన్ 1, అండ్ టమాటో 1/2 టమాటో చిన్నది 1 తీసుకోవచ్చు. చింతపండు రసం కూడా వేస్తున్నాం కాబట్టి టమాటోస్ కొంచెం తక్కువ వేసుకోండి. వెజిటేబుల్స్ మీకు నచ్చింది తీసుకోవచ్చు, బ్రాకలీ, కాలీఫ్లవర్, లేకపోతే బీట్రూట్ వద్దు, ఎక్కువ కలర్ ఇచ్చేస్తుంది. సో అలాగా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది ఏదైనా వెజిటేబుల్స్. అండ్ ఇవన్నీ మనం తిరువాతకి వేస్తున్నాము. సో ఇంకో ప్రాసెస్ ఉంది, బిసిబేలబాత్ పౌడర్ కూడా చేసుకుంటున్నాం దీంట్లో. దీనికి కావాల్సింది మినప్పప్పు, శనగపప్పు, బియ్యం కొంచెం, కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, నువ్వులు, మెంతులు, సోంపు కొంచెం, చెక్క, లవంగ, ఇలాచి కొంచెం, కరివేపాకు, ధనియాలు 3 స్పూన్స్, మిర్చి, ఎండు మిర్చి, బాడిగి మిర్చి 2 తీసుకోండి, 1 20 తీసుకుంటే సరిపోతుంది. కారం ఉంటుంది, అలాగే కలర్ కూడా ఇస్తుంది. అండ్ ఫస్ట్ దీన్ని పౌడర్ చేసుకోవాలి, మనం అది ఎలా చేయాలో చూసేసుకుందాం. సో దానికంటే ముందు రైస్ అండ్ దాల్ బాయిల్ కుక్ చేసి పెట్టేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది అనమాట. ఇది కుక్ అయ్యేలోపు మనం పౌడర్ రెడీ చేసుకొని తిరువాత పెట్టేసుకోవచ్చు. సో నేను 1 కప్ రైస్, 1 కప్ దాల్ తీసుకున్నాం కాబట్టి నేను టోటల్గా 5 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నా. యూజువల్లీ ఏంటంటే 1 కప్ రైస్కి 2 కప్సే వాటర్ వేసుకుంటాం, లేదా 1 కప్ దాల్కి 2 కప్స్ వాటర్ వేసుకుంటాం, టోటల్గా 4 అవుతుంది. బట్ మనకు బిసిబేలబాత్ కొంచెం జారుడుగా ఉంటుంది, వాటరీగా, కాబట్టి 1 కప్ ఎక్స్ట్రా వేస్తున్నా. అండ్ ఇక్కడ కూడా మీరు రైస్, నేను అయితే బాస్మతి తీసుకున్నాను, మీరు కొంచెం థిక్గా వచ్చే రైస్, సోనా మసూరి లేకపోతే దోస రైస్ తీసుకున్నా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పౌడర్ చేసేసుకుందాం. దీనికి అన్ని పప్పులు మనం ఏదైతే తీసుకున్నామో, మినపప్పు, కందిపప్పు, బియ్యం కొంచెం, మెంతులు, శనగపప్పు, జీలకర్ర, మిరియాలు, ఇవన్నీ డ్రై ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఆయిల్ కూడా వేసుకొని అవసరం లేదు వీటికి. ఇట్లా చెక్క, లవంగాలు, మొత్తం స్పైసెస్ వేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసేయండి, బికాజ్ అది కొంచెం ఆరిన తర్వాత పౌడర్ చేసుకుంటే బెటర్. ఆ తర్వాత మనం మిర్చి ఏదైతే తీసుకున్నాం కదా, ఎండు మిర్చి, కరివేపాకు, ధనియాలు, ఇవి 3 కూడా ఫ్రై చేసుకోవాలి. వీటికి కొంచెం ఆయిల్ వేసుకుంటే బెటర్, ఎందుకంటే మిరపకాయలు కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆయిల్ వేసుకుంటే అది రాదు. సో దీన్ని కూడా నార్మల్గా ఫ్రై చేస్తుండండి, మంచి అరోమా వస్తుంది. అండ్ కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా తయారవుతుంది, అదే మనకి ఇండికేషన్. మిర్చి కూడా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది, మంచి సువాసన వస్తుంది. ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడు మీరు దింపేస్తే అయిపోయింది. దీన్ని కూడా ఒక ప్లేట్కి తీసేసుకొని కొంచెం ఆరిన తర్వాత, అంటే 5 to 10 మినిట్స్ అలా ప్లేట్లో పెట్టేసేయండి. ఆ తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ మీకు కావాలంటే ఒక జార్లో ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఉంటుంది, చాలా రోజుల వరకు వాడుకోవచ్చు. దీంట్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్కి వాడుకోవచ్చు అన్నమాట ఈ పౌడర్. సో ఇప్పుడైతే తిరువాత పెట్టేద్దాం. ముందుగా ఆయిల్, లేకపోతే నార్మల్గా మీరేం వాడతారు, నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా పర్లేదు, నెయ్యి వేసుకోండి ఇంకా బాగుంటుంది. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసాను నేనైతే 1 స్పూన్. అండ్ కొంచెం మినపప్పు వేసుకోండి,
మినపప్పు శనగపప్పు కొంచెం, పల్లీలు కూడా వేసుకున్నాను నేను. పల్లీలు నచ్చని వాళ్ళు ఆప్షనల్ వేసుకొని అవసరం లేదు, బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుని దూరగా వేయించుకోవాలి. ఇదైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసినప్పుడు యూజువల్లీ మనం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తాం కదా, ఉప్పు పసుపు, అది వేసి కొంచెం ఫ్రై చేసి మూత పెట్టేసేయండి. ఒక 3 to 4 minutes తర్వాత మనం దీనికి ఆలు వేసుకోవాలి. లైట్గా ఫ్రై అయింది ఇప్పుడు ఆనియన్స్. ఆలు ఉన్న ఆలు వేసుకుందాము. ఇది హాట్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకుంటే ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా ఫ్రై అయిపోతుంది. మీరు వెజిటేబుల్స్ ఏదైతే తీసుకున్నారో దాన్ని ఒక్కసారి హాట్ వాటర్లో కుక్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే ఇక్కడైతే నేను ఫ్రోజన్ వెజెస్ తీసుకున్నా కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నా. మీరైతే డైరెక్ట్గా వేసుకున్నా పర్లేదు, కొంచెం ఎక్కువసేపు కుక్ చేయాల్సి వస్తుంది అంతే. ఎలాగో దీంట్లో వాటర్ వేసి మనం బాయిల్ చేస్తాం కదా, సో నో ప్రాబ్లం. ఇప్పుడు టమాటోస్ కూడా వేసేసాను. దీన్ని బాగా ఫ్రై చేసి టొమాటో సాఫ్ట్గా అయిపోవాలన్నమాట, అంతవరకు ఫ్రై చేస్తూ ఉండాలి. సో మొత్తం ఇట్లా సాఫ్ట్గా అయిన తర్వాత చింతపండు రసం ఏదైతే పెట్టుకున్నామో అది కూడా వేసేయాలి. సో మొత్తం ఇలా కుక్ అయిపోతుంది కదా వెజిటేబుల్స్. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, తగినంత వాటర్. వాటర్ కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి. లైక్ ఇప్పుడు మనం 2 cups ఆఫ్, అంటే 1 cup దాల్ 1 cup రైస్ తీసుకున్నాం కదా, దీంట్లో 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది బాయిల్ అయిన తర్వాత, వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఆ తర్వాత మనం ఒక్కసారి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని టేస్ట్ చూసుకోవచ్చు మీరు. సాల్ట్ ఇప్పుడైనా వేయచ్చు, లేకపోతే రైస్ అండ్ దాల్ ఇప్పుడు వేస్తాం కదా, మొత్తం మిక్స్ చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. మీరు ఇంకా నార్మల్ రైస్ తీసుకుంటే ఇది ఇంకా సాఫ్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. మీకు ఇలానే ఇష్టం రైస్గానే ఉండాలి బాగుంటుంది అంటే మీరు ఇలానే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మొత్తం కలిపేసిన తర్వాత ఇంకొంచెం హాట్ వాటర్ వేసుకోండి. సో మనకు వాటర్ ఎక్కువగానే పడుతుంది దీనికి, బిసిబెళ్ళబాత్కి. సో ఆల్రెడీ మీరు ఒక పెద్ద గిన్నెలో వాటర్ బాయిల్ చేసి పెట్టుకుంటే ఇంకా బెటర్ మీకు. టోటల్గా 10 cups ఆఫ్ వాటర్ వేసుకున్నాం మనం. నార్మల్ రైస్ అయితే మీకు అంత వాటర్ పడదు, ఎందుకంటే అది ఆల్రెడీ సాఫ్ట్గా అయిపోతుంది, మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అన్నమాట. 8 cups ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. దీనికైతే టోటల్గా నేను చెప్పేది అంటే రైస్ చేయడానికి ఇక్కడ వాటర్ యాడ్ చేయడం మొత్తం కలిపి 8 to 10 cups ఆఫ్ వాటర్ తీసుకుంటుంది. సో ఇప్పుడు మొత్తం రైస్ యాడ్ చేసేసాం, వెజిటేబుల్స్ అయిపోయింది. మనకు మెయిన్గా ఇంకా మిగిలింది ఏంటంటే బిసిబెల్లబాత్ పౌడర్. ఈ బిసిబెల్లబాత్ పౌడర్ మనం వాంగీబాత్ చేస్తాం, దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా యాడ్ చేయడానికన్నా వాటర్లోకి వేసి కొంచెం మిక్స్ చేసి వేస్తే మనకు ఆ లంప్స్ అనేది ఫామ్ అవ్వదు, ఎందుకంటే రైస్ మనకు సాఫ్ట్గా ఉంటుంది కదా, అక్కడక్కడ ఉండిపోతుంది. ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలంటే వాటర్లో వేసుకొని యాడ్ చేసుకోండి. సో కరెక్ట్గా నేను 4 spoons ఆఫ్ పౌడర్ తీసుకున్నాను. సో ఇంకా కొంచెం పడుతుంది అనిపిస్తే మీరు వేసుకోవచ్చు. 1 spoon నేను పైన ఊరికే లైట్గా వేస్తున్నాను, అది లంప్స్ ఫామ్ అవ్వకుండా మిక్స్ చేసుకోవాలంతే. సో ఇలా అయిన తర్వాత దీన్ని ఒక 5 to 10 minutes మ్యాక్సిమం బాగా కుక్ చేసేయాలి. కవర్ చేసేయండి సో దట్ మీకు
లో ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోద్ది. ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇలానే ఉండాలి, సేమ్ కన్సిస్టెన్సీ, జారుడుగా ఉండాలి. ఇంకా కొంచెం వాటరీగా ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఆరిన తర్వాత ఇలాగే వస్తుంది కాబట్టి. హింగు అవి కూడా వేసుకోండి మీకు కావాల్సింటే, లేకపోతే మనం ఆల్రెడీ పౌడర్లో వేసాం కాబట్టి నో ప్రాబ్లం. హింగువా ఇస్ మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది హింగువా యాడ్ చేస్తే. సో నేను పౌడర్లో వేసుకోలేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా వేసాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా ట్రై చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే ఇది లైక్ ఎవ్రీబడి లైక్స్ ఇట్, చాలామందికి ఇష్టం. కర్ణాటకలో అయితే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ డిష్ ఇది. సో రెడీ అయిపోయింది. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే కార బూందీతో తినాలి అండ్ పెరుగన్నంతో కూడా కలిపి చేస్తారు. యూజువల్గా పెరుగన్నం చేస్తారు ఇది చేసినప్పుడల్లా. సో సూపర్ టేస్టీగా, మంచి కాంబినేషన్, మంచి డిన్నర్కి కానీ, బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, దేనికైనా కరెక్ట్ రెసిపీ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. ఇది తప్పకుండా ట్రై చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ట్రై చేస్తారు. నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా చాలా కుకింగ్ వీడియోస్ చేశాను, అది లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే హ్యాపీ అండ్ హెల్దీ. టేక్ కేర్. బాయ్ బాయ్.